Yes, Lakshman Garu ikkada voting prashantanga sagutundi anukune lope rashtramlo akkadakkada kuda udrittalu chotu chesukuntu vastunnayi. Ika tajaga Kuppampadilo TDP YCP karyakartalu paraspara daadulaku kuda tegapadutunnaru. Ikkada manam chusukunnatlayite TDP agentlu kuda కొంతమేరకు ధర్నా కూడా చేపడుతూ ఉన్నారు, నిరసన తెలుపుతూ ఉన్నారు. మేము పోలింగ్ బూత్ కి వెళ్ళము, మేము వెళ్తే వైసీపీ వాళ్ళు మాపై పరస్పర దాడులు చేస్తున్నారు అంటూ కూడా వస్తున్నారు. దీనికి సంబంధించి చెప్పండి లక్ష్మణ్ గారు. లహరి ఉదయం నుంచి కూడా పల్నాడు జిల్లా మాచెల్ల నియోజకవర్గంలో కొంత గందరగోళ పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజెంట్ మనం కమ్మంపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా వైసీపీ టీడీపీ వర్గాల మధ్య కొంత గందరగోళ పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు అవుతున్నాయి. ఉదయం దాడులు కూడా జరిగాయి. ఈ దాడుల్లో జరిగిన నేపథ్యంలో కూడా రెండు పార్టీలు కూడా భారీగా మోహరించారు. ఈ లోపల పోలీసులు వచ్చి వాళ్ళని చెదరగొట్టిన పరిస్థితి అయితే రెండోసారి కూడా దాడులు జరగవచ్చు అని చెప్పేసి సమాచారంతో పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, భారీ బలగాలను కూడా దించుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ ఐజీ స్థాయి అధికారితో పాటు ఎస్పీ స్థాయి కూడా ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి పరిశీలిస్తూ ఉన్నారు సిచ్యువేషన్ అంతా కూడా. అయితే ఇక్కడ పోలింగ్ వేసేందుకు మహిళలు కానీ చాలామంది ఓటర్లు ఇక్కడ ఓటుకు వినియోగించుకోవడానికి వస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా అధికారులు ఇటు పోలీసు యంత్రం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి గొడవలు జరగవచ్చున్న సమాజంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయవచ్చు. మనం స్క్రీన్లో చూడవచ్చు సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ పోలీసులు కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వీళ్ళు ఇక్కడ దాడులు జరగవచ్చు అన్న సమాజంతో అందరిని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ రెండు వర్గాలు కూడా వైసీపీ టీడీపీ వర్గాలు కూడా మోహరించి ఉన్నాయి ఒకరమే ఒకరు దాడులు చేసుకోవడానికి. అంటే వైసీపీకి సంబంధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇటు టీడీపీకి సంబంధించిన బ్రహ్మానంద రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీళ్ళ పరిస్థితిని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఎలాంటి అసాంఘిక శక్తులు మేము మా మీద దాడి చేసినా లేదంటే మేము ఊరుకునే సమస్యలు మేము కూడా ప్రతి దాడికి దాడి చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఓటింగ్ మాత్రం సజావుగా జరగాలి, సజావుగా జరిగేందుకు కూడా మీరు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందామని చెప్పి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే ఎలక్షన్ ఈసీ కూడా చెప్తూ ఉంది. మరోసారి ఘటనలో జరగవచ్చున్న సమాచారంతో ఇప్పటికే భారీ ఎత్తున పోలీసులు కూడా వచ్చారు. ఓటు హక్కు సజావుగా ప్రశాంతమైన వాతావరణం వినియోగించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మహిళలకి కానీ ఇటు ఓటర్లకి పోలీసులు బరో ఇస్తున్నారు. ఎలాంటి ఘటనలు ఆస్కారం ఏమేమో అని చెప్పి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే పల్నాడు జిల్లాలోని మాచర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఇప్పుడు కూడా ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఉధృత పరిస్థితులు నెలకొన్న సమయంలో పోలీసులు కూడా అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకుంటున్నారు. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇటు ప్రశాంతమైన ఓటింగ్ జరగాలని చెప్పేసి ఇటు పోలీసులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణం వినియోగించుకోవాలని చెప్పేసి చూస్తున్నారు లహరి. ఎస్ లక్ష్మణ్, మాచర్ల నియోజకవర్గం కుంభంకాడులో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లోకి టీడీపీ ఏజెంట్లు అయితే వెళ్లడం లేదు, తమపై దాడులు చేస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన అయితే చేస్తున్నారు. మరి దీనిపై ఇప్పుడు పోలింగ్ కేంద్రంలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అసలు అక్కడున్న పోలీసులు ఎంత ఆపినప్పటికీ ఈ పరస్పర దాడులు అయితే ఆగడం లేదు. అసలు దీని వెనక కారణం ఏముండొచ్చు? కొంత పోలీసులు కూడా ఏదన్నా తక్కువగా అంటే ఇటువైపు మగ్గుతున్నారా? అంటే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో దాడులు ఘటనలు మనం అయితే చూస్తూనే వచ్చాము, మరి ఇప్పటికీ అవి ఎందుకు ఆగడం లేదు ఎలక్షన్ టైంలో కూడా? లహరి, ప్రస్తుతానికైతే అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు. మార్నింగ్ ఏజెంట్లని బూత్లోకి రానివ్వట్లేదు, వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు కూడా ఇప్పుడు పోలీసులు వాటిని అన్నిటిని కూడా రెక్టిఫై చేశారు. అలాంటి ప్రాబ్లం రాకుండా ఇరు వర్గాలు కూడా సర్ది చెప్పి ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే అలాంటి సిచ్యువేషన్ లేదు. మరోసారి అలాంటి సిచ్యువేషన్ రావచ్చు అన్న సమాచారంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. రెండు పార్టీ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పేసి ప్రశాంతమైన ఓటింగ్ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసినామని చెప్పి అటు ఈసీ కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సాక్షాత్ పల్నాడు ఎస్పీ ఇక్కడే ఉండి పరిస్థితిని సమర్థిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఆటంకాలు కలిగిస్తే చూస్తూ ఊరుకోని చెప్పేసి సీరియస్గా చెప్తున్న పరిస్థితి. ఓటర్లు కూడా తమ హక్కును ఓటు హక్కును నిర్భయంగా వచ్చి ఓట్లు వేసుకోవచ్చు అని చెప్పి చెబుతున్నారు. ఇటు వైసీపీకి సంబంధించిన వారు కానీ టీడీపీకి సంబంధించిన వారు కానీ ప్రస్తుతానికైతే
సైలెంట్ గా ఉన్నారు. కాకపోతే విలేజెస్ లో సిచ్యువేషన్ అయితే కొంత దారుణంగా ఉంది, ఉద్రిక్తత ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు కూడా సరిపోయినంత వరకు లేదు, స్పెషల్ పార్టీ పోలీసులు కూడా బూత్ లోనే ఉంటారు. బూత్ లో కూడా ఏంటంటే ఓటర్లను వాళ్ళు ఓటర్కు వినియోగించుకునేందుకు వాళ్ళు హెల్ప్ అవుతూ ఉంటారు. ఇటు పార్టీకి సంబంధించిన నేతలు కూడా బూత్ లోకి వచ్చి గందరగోళం సృష్టించకుండా బూత్ స్థాయిలోనే బూత్ లెవెల్లోనే వాళ్ళు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో సిఆర్పీఎఫ్ కానీ లేదంటే ప్రత్యేక బృందాలు కానీ ప్రత్యేక అంతా ఎలక్షన్ బూత్ దగ్గర కేటాయించాల్సిన పడుతుంది. బయటకు వచ్చి గొడవల్ని ఆపే సిచ్యువేషన్ కూడా ఒక ఏరియాలో కనిపించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. గొడవలు జరిగిన సమాచారం అందుకున్న వెంటనే పెట్రోలింగ్ సంబంధించిన పోలీసులు అక్కడికి వెళ్ళిపోవడం లేదంటే స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడ తరలించడం లాంటివి చేస్తున్నారు. మొత్తం మీద పోలింగ్ అయితే ప్రశాంతంగా నిర్వహించింది చేస్తున్నారు. ఖమ్మంపాలు అయితే ప్రస్తుతానికి సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఏ సమయంలో దాడులు పాల్పడతారని చెప్పేసి ఒక ఆందోళన అయితే పోలీసులకు కనిపిస్తూ ఉంది. లహరి, రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్. అర్థమైంది, ఊళ్ళో ఎవడెవడు చేస్తున్నాడో అందరికి అర్థమైంది. అంత భయం ఎందుకు వాళ్ళకి, నేను అర్థం కాగలుగుతా. మొత్తం లోపల కూర్చోండి.